కేంద్రం చేతికి పోలవరం, జగన్కి భారీ షాక్ అనే టైటిల్తోటి ఒక న్యూస్ ఛానల్ ఎండి విశ్లేషణ చేస్తుంటే ఇంకో సీనియర్ జర్నలిస్ట్ ఇద్దరు విశ్లేషణ చేస్తుంటారు. ఏంటో విషయం అని చూస్తే ఆంధ్రప్రదేశ్కి చెందిన బీజేపీ నాయకులు ఢిల్లీకి వెళ్ళి జీవీఎల్ నరసింహారావు గారితో సమావేశమయ్యారట. వాళ్ళు జలవనరుల శాఖ మంత్రి శేఖావత్ గారిని కలిసి పోలవరం కేంద్రం చేతిలోకి తీసుకోమని చెప్పేసినరట. ఆ కమిటీలోని ఆ గ్రూప్లోని ఒక సీనియర్ బీజేపీ నాయకులతోటి న్యూస్ ఛానల్ ఎండి గారు మాట్లాడితే ఆయన చెప్పిన రెండు విషయాలు బేరీజ్ వేసుకుంటే ఈరోజు రేపు కేంద్రం చేతిలోకి పోలవరం వెళ్ళబోతుందంట, జగన్కి దిమ్మ తిరిగే షాక్తో కలబోతుందట. గ్రూప్లోని ఒక సభ్యుడితో ఈ ఎండి మాట్లాడిన మాటలు ఏంటి, మొత్తం కన్క్లూజన్ ఏంటంటే ఆయన రెండే రెండు మాటల్లో చెప్పేసిండ్రట ఆ గ్రూప్ ఆ బీజేపీ సభ్యుడు. ఒకటి, సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నాడట ఆయన సీరియస్గా. రెండు, వరాలిచ్చే దేవుడు గుళ్ళో ఉన్నాడు కదా అని చెప్పి పూజారులను భక్తులను బయటకు పంపించేస్తే వీలవుతుందా అని అన్నారట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పోలవరానికి మేము ఇస్తూ ఉంటే ఇంకొకరికి రాష్ట్ర ప్రభుత్వానికి పేరేంటి అన్న ఉద్దేశం కావచ్చు. రెండు, ఇంక వరాలిచ్చే దేవుడు ఏమన్నా నరేంద్ర మోదీ గారేమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇంకెవరిని బీజేపీ నాయకులను పట్టించుకోకుండా లేకుంటే వాళ్ళకు పిలిచి రోజు ఇంకేమన్నా కనుక వాళ్ళ పనులు చేసి పెట్టకుండా మీరు దూరం జరగండి అని అంటున్నారో లేకుంటే దూరం పెడుతున్నారో అన్నది ఈ మీనింగ్ వచ్చేటట్లుంది. ఫస్ట్ మాట అయితే చాలా పర్ఫెక్ట్లీ సూటెడ్, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది. అవును, సొమ్ము దక్షిణ భారతదేశానికి, సోకు ఉత్తర భారతదేశానికి. లేదు, మన రాష్ట్రానికి మనం ఐ మీన్ కమిటీ మాట్లాడిన సొమ్ము ఆంధ్రప్రదేశ్, సోకు ఇంకొకరిది. ఇది ఎట్లా ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న సొమ్ము ఎంత, కేంద్రం నుంచి వస్తున్న సొమ్ము ఎంత. ఇదేదో పాకిస్తాన్ వాళ్ళకో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకో ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ భవనం కట్టి సాయం చేసినట్లు, వీళ్ళు ఇంకేదో ఆంధ్రప్రదేశ్కు సాయం చేసినట్లు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అంట. ఆ అన్నాయనకన్నా ఉండాలి, ఈ చెబుతున్న ఆయనకన్నా ఫుల్ ఆనందపడి చెబుతున్న ఆయనకన్నా ఉండాలి. ఎవరిది సొమ్ము ఎవరిది సోకు, వరకనే ఇచ్చిండ్రా. ఇంకా గుళ్ళో వరాలు ఇచ్చే దేవుడు ఉన్నాడు నరేంద్ర మోదీ గారు. అవును, ఆయన తెచ్చిస్తున్నాడు ఆ గుజరాత్ నుండి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టుకుంటున్నారు కావాల్సినంత. అంత వరాలు ఇచ్చే దేవుడు అని మీరు గుర్తించుకోవాలి అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పి ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి మాటలే మాట్లాడుతూ ఉంటే ఇంకా 100 సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు రావు ఈ మాట్లాడే వాళ్ళకు. అండ్ ఇటువంటి జర్నలిస్టులు ఇటువంటి న్యూస్ ఛానళ్ళని కనుక నమ్ముకొని కుక్కతో ఒక ఇది గోదావరిని దాటుదాం అనుకుంటే అదే గోదావరిలో పడవ ముంచేసినట్లు బోటు ముంచేసినట్లు ముంచిపడేస్తారు జనాలు. మామూలుగా కాదు, లోపల పాతాళంలో ఇట్లాంటి వాళ్ళని బట్టి ఇద్దాం అనుకుంటే, లేకపోతే ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చిన హామీలే నెరవేర్చట్లేదు కానీ ఏదో 6,000 కోట్లు చేంజ్ ఏమో ఇచ్చేసి ఇంకా మొత్తం అంతా వరాలు ఇచ్చే దేవుడు ఇంకేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ మాటలు నమ్ముకుంటూ అవును నిజమని డప్పాలు కొట్టుకుంటూ ఉంటారా ఏంటి. దీనికి ఎక్స్టెన్షన్గా వీళ్ళందరూ చేసిన డిమాండ్ ఏంటంటే అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర ఆ డిమాండ్ ఏంటంటే ఫస్ట్ పోలవరం త్వరితగతిన పూర్తి చేయాలి, రైట్, మంచి విషయమే పూర్తి చేయాలి. రెండో విషయం ఏమంటే ఏంటంటే రివర్స్ టెండరింగ్ రద్దు చేయాలట. రివర్స్ టెండరింగ్ రద్దు చేయాలి, రద్దు చేసి పాత కాంట్రాక్టర్కే ఇచ్చి కేంద్రం అనేది రాష్ట్రం చేతిలో నుంచి ఐ మీన్ వెనక్కి తీసుకోవాలి, రాష్ట్రం నుండి కేంద్రంకి. ఇది సరే, అది కేంద్ర ప్రాజెక్టు, మీరు కడితేంది రాష్ట్రం కడితేంది, మాకేం కావాలి. విభజన చట్టంలో పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ పెట్టుకొని అది పూర్తి చేసే బాధ్యత ఎవరు తీసుకుంటే మాకేంది, మాకు ప్రాజెక్టు పూర్తి కావడం కావాలి. మీరు ఇప్పుడున్న కాంట్రాక్టర్ రద్దు చేస్తారా, లేకపోతే పాత కాంట్రాక్టర్కి ఇస్తారా, లేకపోతే ప్రపంచంలో ఇంకెవరైనా ఇంకో కాంట్రాక్ట్ ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి పూర్తి చేస్తారు. ఎవరిని తీసుకొని వస్తే పూర్తి చేస్తే మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాకేంది, పూర్తి అయితే చేరాదు ఫస్ట్. ఇంకొకటి, ఇప్పుడు ఇంకోటి ఏంటంట, రివర్స్ టెండరింగ్కి వెళ్ళి డబ్బులు మిగిలింది అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కదా. జనరల్గా ఏముంటుంది, పోలవరం అంచనాలు ఉంటుంది, సవరించిన అంచనాల ప్రకారం ఓవరాల్గా ప్రాజెక్ట్ కాస్ట్ ఏంటో ఎస్టిమేట్ వేస్తారు. ఆ డబ్బు కేంద్రం అనేది రాష్ట్రానికి ఇవ్వాలి, ఆ రాష్ట్రానికి ఇవ్వాలి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అందులో ఏమైనా కనుక కాంట్రాక్ట్ ఉన్న ఇట్లనే రివర్స్ టెండరింగ్ అని చెప్పి అందులో ఏమైనా మిగిలిచ్చి దుబారా మిగిలిచ్చి ఇదంతా సేవ్ చేసుకుంటే ఆ సేవ్ అయిన డబ్బు ఇంక వేరే రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన డిమాండ్ ఏంటంటే తెలుసంటనా, అక్కడ దానికి సోర్స్గా ఆయన చెబుతున్నారు క్లియర్ కట్గానే, ఆ గ్రూప్ సభ్యులతో నేను మాట్లాడాను ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ అని అంటున్నారు.
ఆయన పెడుతున్న ఆయన చెప్తున్నది ఇంకోటి ఏంటంటే ఈ రివర్స్ టెండరింగ్లో చెప్పి ఏదైతే డబ్బు మిగిలిందో ఆ డబ్బు ఇయ్యొద్దంట ఆంధ్రప్రదేశ్కు. కరే, ఆ గ్రూప్ సభ్యుడు ఎట్లా చెప్పిండు, ఈయన ఎట్లా చదువుతున్నారు, డబ్బు ఆ డబ్బు ఇయ్యొద్దు అంట. ఎందుకు ఆ డబ్బు ఇయ్యద్దు, ఆంధ్రప్రదేశ్కి ఇయ్యద్దు, కానీ కేంద్రం వేరే రాష్ట్రాలకు వాడినా కూడా పర్వాలేదా? ఇదేం విచిత్రం స్వామి, ఆయన ఎట్లా చదువుతున్న ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు. ఇంకో దరిద్రం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వమే ఒక జేఏసీ వేసి 3,000 కోట్లు చేంజ్ దగ్గర అనేది ఆయన మీద గత ప్రభుత్వం అవినీతి చేసింది అంటే దుబారా చేసింది ఇందులో అని చెప్పి తేల్చిండ్రు కదా. కాబట్టి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి రీఎంబర్స్మెంట్ కింద 4,000 కోట్లు సంథింగ్ చేంజ్ రావాలి కదా, రావాల్సిన దాంట్లో ఈ డబ్బు కట్ చేసుకొని ఇస్తారంట. ఎందుకంటే దుబారా జరిగిందని చెప్పి మీరే చెప్పినారు కదా, కాబట్టి ఆ డబ్బు కట్ చేసుకొని ఇస్తామంటున్నారట. దుబారా జరిగిందని తెలిస్తే రీఎంబర్స్మెంట్ రిటర్న్ డబ్బులు ఇవ్వకపోవడం ఏంది, ఆ డబ్బులు ఏమన్నా ఎవరి జేబుల్లో ఉంది? దుబారా జరిగింది అని అంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, లేకపోతే ఒకవేళ అది నిజమైతే, మనకు అది నిజం అవ్వద్దు మన సంగతి తెలియదు, ఒకవేళ నిజమైతే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాంట్రాక్టర్లు తిన్నారు అని దాని అర్థం. వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ డబ్బులు మీరు వెనక్కి తీసుకురావడమో చేయాలి, కానీ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ప్రభుత్వం పెట్టిన డబ్బులు రివర్స్ ఇవ్వద్దు అని చెప్పి చెప్పినారట. అరే, ఒక విచిత్రానికి కూడా ఒక కామెడీకి కూడా హద్దు లేకుండా అసలు ఎంత క్లియర్ కట్గా ఆయన చెప్పిండా, లేకపోతే ఈయన ఆయన చెప్పిన నేను చదువుతున్నాడా? ఒకవేళ ఆయనకు చెప్పిండే, ఆయనకు చెప్పిన ఆయనకు నిజంగా నెత్తి పని చేస్తుందా, లేకపోతే జనాలకి ఎవరికి నెత్తి పని చేయదు, ఏం చెప్పినా కనుక అవునవును నిజమే అని చెప్పి ఆయన నమ్ముతారని అనుకుంటున్నారా? పోనీ వీళ్ళు ఎవరి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ఎవరి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చి మరెవరిని రాజకీయంగా తొక్కేయాలనే ఉద్దేశంతో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేస్తున్నాము అని చెప్పి కనీసం వీళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా, లేకుంటే అర్థం కావట్లేదా? కేంద్రం నుండి ఆ డబ్బు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం వస్తుందా? ఆఫ్కోర్స్ రాజకీయంగా నష్టం వస్తుందేమో, ఆయనకు 5 ఏళ్ళ తర్వాత రాజకీయంగా నష్టం రావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్యాయం అయిపోవాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాశనం అయిపోవాలా? ఇవేం కథలు! అసలు రాష్ట్రంలో బీజేపీ అనే ఒక పార్టీ గురించి కానీ ఆ నాయకుల గురించి కానీ మాట్లాడమే శుద్ధదండగ. కేంద్ర ప్రభుత్వాన్ని ఆ పార్టీ నడుపుతుంది కాబట్టి ఆ పార్టీకి వీళ్ళు ఇక్కడ సభ్యులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకోవాలేమో, కానీ వీళ్ళు సాధించింది ఏంది? కేంద్రంలో ప్రభుత్వం ఉంటే వీళ్ళు సాధించింది ఏంది? ఒక్క విభజన హామీని నెరవేర్చుకొని రాలేని వీళ్ళు ఈరోజు మెల్లో కండువాలు వేసుకొని రాజకీయాలు చేస్తున్నారు, ఈరోజు మెల్లో కండువాలు వేసుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒక నాయకుడి మీద, పార్టీ మీద కనుక విమర్శలు చేస్తే ఈ పార్టీని నాయకుడిని పూర్తిగా ద్వేషించి, వ్యతిరేకించే వాళ్ళు సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తారు, పూర్తిగా ద్వేషించి ఆ నాయకుడు అంటేనే ఇప్పుడు ఒళ్ళంతా కనుక ఇంత దద్దులు రేగే వ్యక్తులందరూ ఏం చేయాలి, వీళ్ళు ఏం చెప్పినా నిజమని నమ్మి ఈ నాయకుడి మీద విజయం జమ్మాలి. ఏం రాజకీయాలు రా బాబు, నిజంగా గొప్ప రాజకీయాలు, ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుంటుంటే దానికి మీడియా ఈ వత్తాసు పలకడం ఒకటి. అంటే ఇప్పుడు ఈ మీడియాలకు వీళ్ళకు మెజారిటీ, ఈ మాటలు చెప్పే వీళ్ళకు, విశ్లేషణ చేసే వీళ్ళకు, ఈ కొన్ని ఛానళ్ళ వాళ్ళకు, వీళ్ళందరికీ ఏం కావాలంటే ఉన్న ఫలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చెడిపోవాలి, పూర్తిగా చెడిపోయి కేంద్రం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రము సపోర్టు చేయకూడదు, చేయకుండా ఇక్కడ రాష్ట్రం అతలాకుతలం అయిపోవాలి, రాష్ట్రము ఊపిరి ఆడకుండా పోవాలి. దానికంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం రోజు చెబుతూనే ఉండాలి. దాని ద్వారా ఈయనను రాజకీయంగా సమాధి చేసి మనం వత్తాసు పలికే, లేకుంటే మనం ఎవరిదైతే వెంబడి పడి మరీ ఇంకెందుకు లేని బూతులు వచ్చేస్తాయి, మనం ఎవరికైతే పాంప్లెట్ మంత్రి పనిచేస్తామో వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చాలి, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్లేదు, మనకు కోట్ల డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, మనకు ఏం మాట్లాడినా వచ్చిన డోకా లేదు, మన మీడియా ఛానల్కి ఏం ఇబ్బంది లేదు అండ్ అట్లా ఇబ్బంది రాకుండా కానీ చూసుకోవాలి అనుకుంటే కేంద్రానికి భజన చేస్తూ కూర్చోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇంతే, ఇది వీళ్ళ ఇమ్మీడియట్ ప్రయోజనాలు, ఇవి నెరవేర్చుకోవాలి కాబట్టి రోజు విషాన్ని చిమ్మడం, రోజు ద్వేషాన్ని ప్రదర్శించడం,
వీలైన త్వరగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలు చెడగొట్టడం. శవాల మీద చిల్లరేరుకునే వాళ్ళను చూసాం కానీ శవాల దగ్గర చిల్లరేరుకునే వాళ్ళను రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీద కూడా వీళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే వాళ్ళను వాళ్ళు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఇదేం పైత్యమో, ఇదేమి చెప్పలేని రోగమో, ఏమోరా సామి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.